హెచ్డా సూపర్ డింగ్ నైట్ మన వాచింగ్ దిస్ వీడియో అండ్ చాలా రోజుల తర్వాత లైక్ ఒక 4-5 డేస్ తర్వాత మోటో లాగింగ్ కాదు నార్మల్ లాగింగ్ ఎందుకంటే లైక్ కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఆ ఎగ్జామ్స్ బదులు షార్ట్స్ పెట్టాను బట్ షార్ట్స్తో ఇంప్రెస్ అయ్యాను కొంచెం రీచ్ అయితే దొరికింది లైక్ 2K వ్యూ 800 వ్యూస్ బాగానే వచ్చినాయి అండ్ ఈరోజు వచ్చేసి ఒక ఫన్ లాగ్ ఎందుకంటే లైక్ ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చాను బట్ మా ఇంటికి కాదు సీదా జయంత్ వాళ్ళ ఇంటికి వచ్చాను జయంత్ హాయ్ చెప్పు హాయ్ జయంత్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఫ్రై ఏదైతే ఉందో యా ఇది ఆలు ఫ్రై గుర్తుపెట్టుకోండి మెయిన్ చెఫ్ జయంత్ అండ్ సైడ్ చెఫ్ నాగార్జున కలిసి చేసిన ఆలు ఫ్రై అది కష్టపడి చేశాను బట్ రికార్డ్ చేద్దాం అనుకున్నా బట్ వంట చేసేటప్పుడు మర్చిపోయాను సో డైరెక్ట్ ఇప్పుడు లాగ్ కంటిన్యూ చేస్తున్నాను లేకపోతే ఒకవేళ వంట ఎలా చేశాను అది కూడా చెప్పేవాడిని లైక్ మోటో లాగింగ్ అండ్ లైఫ్ స్టైల్ లాగింగ్ ఛానల్ వంటల ఛానల్ అయిపోయేది ఒక వీడియోకి బట్ ఫ్యూచర్లో చేద్దాం అది కూడా ట్రై చేద్దాం ఎందుకంటే వంటలు వచ్చి కదా చూపెడతాను ఎలా చేస్తాను ఏంటి అని సో ఫస్ట్ లంచ్ చేసి తర్వాత ప్లాన్ ఏంటి ఏం మాట్లాడతాం అవన్నీ తర్వాత చెప్తా సేఫ్గానే ఉన్నాం ఏం కాలేదు కర్రీ సెట్ వచ్చింది అండ్ లైక్ వీడియో మొన్న ఎప్పుడో షూట్ చేద్దాం అనుకున్నాను బట్ ఎగ్జామ్కి చదువుతా మర్చిపోయినా అండ్ ఒక అరగంట ఆలోచించాను తిన్న తర్వాత అసలు మొన్న మాట్లాడదాం అనుకున్న టాపిక్ ఏంటి అని ఇంకా పార్షియల్లీ గుర్తొచ్చింది లైక్ ఫుల్గా అయితే గుర్తు రాలేదు బట్ ఒక అప్డేట్ ఇవ్వాలి మీ అందరికి గుర్తుందో లేదో 24 డేస్ బ్యాక్ 26 డేస్ బ్యాక్ నేను వ్యాక్సినేషన్కి వెళ్ళాను అండ్ నా వ్యాక్సినేషన్ డేట్ వచ్చేసి 28 అంటే ఇక నుంచి 2 డేస్ ఉంది సో నాకు నిన్న మెసేజ్ వచ్చింది లైక్ యువర్ వ్యాక్సినేషన్ ఈస్ డ్యూ ఆన్ 28 అని సో ఆ వ్యాక్సినేషన్ డేట్ ఉంది ఎగ్జామ్స్ కొలైడ్ అవుతుంది ల్యాబ్స్ కొలైడ్ అవుతున్నాయి మొత్తం లైక్ లైఫ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వర్క్స్ ఒకేసారి లైక్ ఒకే మంత్లో వస్తే ఎలా ఉంటుందో అది ఈ మంత్ పర్టికులర్గా జూలై లాస్ట్ అండ్ ఆగస్ట్ మొత్తం లైక్ కంటిన్యూస్ వర్క్లే లైక్ 3-2 ల్యాబ్స్ ఉన్నాయి 3-1 కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని సప్లీస్ ఉన్నాయి మళ్ళీ వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి వ్యాక్సినేషన్ పెండింగ్ ఉంది అండ్ మన డైలీ ఒక వీడియో అప్లోడ్ అది ఇప్పుడే పెట్టుకున్నాను పెట్టుకుంది 1 మంత్ బ్యాక్ కానీ అన్నీ ఇలా కొలైడ్ అవుతాయి అని అయితే అసలు అనుకోలేదు లైక్ లైఫ్ బిఫోర్ కోవిడ్ మొత్తం వేరు ఉండేది లైక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మిడ్స్ ఒకసారి సెకండ్ మిడ్ ఒకసారి తర్వాత ల్యాబ్స్ చిన్నగా జరిగాయి లైక్ ఒక ఫ్లోలో ఉండేది కానీ ఆ ఫ్లో మొత్తం చెడగొట్టింది కోవిడ్ సో మిడ్ ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు సో మిడ్ సడన్గా జరుగుతాయి దాని తర్వాత ల్యాబ్స్ ఒకేసారి లైక్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ ఉన్నాయంటే ఈ వీక్ ల్యాబ్స్ కంటిన్యూస్గా ఈ వీక్ నెక్స్ట్ వీక్ పర్ డే 2 ల్యాబ్లు లైక్ ఇంతకుముందు కాలేజ్ నార్మల్గా ఉన్నప్పుడు వీక్కి 2 ల్యాబ్స్ ఉండే కానీ ఈరోజు ఈసారి రోజుకు 2 ల్యాబ్లు లైక్ మార్నింగ్ ఒక ల్యాబ్ ఈవినింగ్ ఒక ల్యాబ్ మార్నింగ్ ఒక ల్యాబ్ ఈవినింగ్ ఒక ల్యాబ్ అలా మాకే కాదు అన్ని ఇయర్స్ వాళ్ళకి అలా అని ఉన్నాయి సో మొత్తం లైఫ్లో ఉన్న వర్క్స్ అన్నీ ఒకేసారి వస్తే అది జూలై లాస్ట్ వీక్ అండ్ ఆగస్ట్ మొత్తం అని చెప్పాలి ఎందుకంటే లైక్ ఆగస్ట్ 18 నుంచి మళ్ళీ 3-2 స్టార్ట్ అంట 3-2 అంటే లైక్ 6th సెమిస్టర్ సో మొత్తం వర్క్స్ అన్నీ ఇప్పుడే ఉన్నాయి అండ్ ఎగ్జామ్స్ కూడా రాయాలి సో చాలా లైక్ ఇంకా లాగ్స్ రావటం కొంచెం కష్టమవుతుంది బట్ నేను ప్రామిస్ చేసినట్టు డైలీ ఒక వీడియో పెడతాను అన్నాను బట్ షార్ట్స్ అయితే పెడతాను కొన్ని రోజులు షార్ట్స్ కూడా పెట్టలేని పరిస్థితి వస్తుందేమో బట్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా అప్పుడు మనం క్విజ్ లాగ్ కానీ లైక్ ఏదైనా ఆస్కింగ్ క్వశ్చన్స్ కానీ అలాంటివి లైక్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేద్దాం లేకపోతే షార్ట్స్ అయితే మినిమం వచ్చేస్తాయి ఎందుకంటే షార్ట్స్ అంత కష్టపడదు లైక్ ఒక 5-10 మినిట్స్ క్లిప్స్ ఎడిట్ చేసి పెట్టేయచ్చు షార్ట్స్ కొంచెం ఈజీగా ఉంటుంది వెన్ కంపేర్ టు లైక్ ఇలాంటి ఒక పెద్ద వ్లాగ్ తీయటం కంటే సో నేను ఆ షార్ట్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తాను ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఎగ్జామ్స్ లేకపోతే ఇలాంటి వ్లాగ్స్ అయితే వస్తాయి ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చాను అండ్ జయంత్ వాళ్ళ ఇంటి చిలుగొడదామని వచ్చాను బట్ చిలుగొడుతున్నాం ఏంటి జయంత్ ప్రైమ్ లేదో సినిమా చూస్తున్నాను నేను నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను చాలామంది నన్ను అడుగుతున్నారు మోటో లాగింగ్ లైక్ రైడ్స్కి ఎప్పుడు వెళ్తారు అని ఇప్పుడైతే ప్రజెంట్ ఏం పెద్ద రైడ్స్ లేవు ఒకవేళ ఎగ్జామ్స్ మధ్యలో ఎప్పుడైనా 3-4 డేస్ గ్యాప్ దొరికితే లైక్ ఇన్ అండ్ అరౌండ్ ఇయర్ చెప్పాను కదా చిన్న ట్రిప్స్ ఉన్నాయని ఆ చిన్న ట్రిప్స్ అయితే ప్లాన్ చేద్దాం బట్ ఇప్పుడైతే పెద్ద రైడ్స్ ఏం లేవు అండ్ నాకు తెలిసి ఆగస్ట్ 30th ఎగ్జామ్స్ అయిపోతాయి అండ్ సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ కార్లో ఒక పెద్ద ట్రిప్ ఉంటుంది నియర్లీ 7-10 డేస్ ట్రిప్ అండ్ ఆ ట్రిప్కి అయితే నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అండ్ అప్పుడప్పుడు ఆ ట్రిప్ ప్లాన్సే జరుగుతున్నాయి ఎందుకంటే లైక్ చాలా అంటే చాలా బెస్ట్ ట్రిప్ అండ్ లాస్ట్ మీరు నా తిరుపతి కార్ ట్రిప్ చూసుంటే మీకు అర్థమవుతుంది ఎంత ఫన్ ఉంటుందో సో ఇది దానికంటే అల్టిమేట్ ఫన్ ఉంటుంది 7-10 డేస్ అంటే మీరే అర్థం చేసుకోండి అండ్ ఈసారి తెలుగు స్టేట్ కాదు మహారాష్ట్ర సైడ్ హింట్ ఇచ్చాను మహారాష్ట్ర సైడ్ అని కమెంట్ చేయండి ఎవరికన్నా గెస్ట్ చేస్తే ఎట్ సైడ్ వెళ్తామో అని అండ్ ఇంకా మెంబర్స్ అయితే ఎంతమంది వస్తారు అనేమి ఏమంటారు ఐడియా లేదు ప్రజెంట్ అయితే 4 మెంబర్స్ రెడీగా ఉన్నారు మ్యాక్సిమం వస్తే 4 కాస్త 16 అవుతుంది లేకపోతే 8 అవుతుంది లేకపోతే 12 అవుతుంది ఎంతమంది వచ్చినా పర్లేదు అన్ని కార్లతో వెళ్తాం అంటే 16 మంది అంటే 16 కార్లో కాదు కార్కి 4 మెంబర్స్ లాగా లైక్ 2-3 కార్స్ అయితే రెడీలీ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర సో తెలుసు కదా మనకు కార్ కావాలంటే జయన్ డ్రైవర్ కావాలంటే జయన్ సో మన కార్ ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇంటి కిందే బట్ ఇంకా 2-3 ఫ్రెండ్స్ దగ్గర కార్లు ఉన్నాయి సో వాళ్ళు 4 మెంబర్స్ అలా వస్తే లైక్ మొత్తం మా ఇంజనీరింగ్
వాళ్ళ లైక్ మా గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ గ్యాంగ్ వాళ్ళే వెళ్దామని ట్రై చేస్తున్నాము. సో పాసిబుల్లీ ఫోర్, మేము నలుగురం అన్నా వెళ్ళిపోతాము, లేకపోతే ఎంతమంది వచ్చినా మా వాళ్ళు మా వాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్తాము. సో దానికోసం అంటే చాలా ప్రిపరేషన్ చేస్తున్నాం, లైక్ కొంచెం అడ్వెంచరస్గా ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయని విధంగా చేద్దాం అనుకుంటున్నాము. యా, బైక్స్ గురించి చెప్పాల్సింది అయితే అదే, లైక్ ఇప్పుడైతే పెద్ద ట్రిప్స్ ఏం లేవు. ప్రాబబుల్లీ చూద్దాము, సెప్టెంబర్లో ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత డిసెంబర్లో ఇంకొక పెద్ద ట్రిప్, లైక్ నార్త్ సైడ్ ఒక ట్రిప్ కాదు, అది బైక్స్ మీద కాదు, లైక్ బైక్స్ కాకుండా వేరేది అడ్వెంచరస్ ఒక ప్లాన్ ఉంది. సో అది డిసెంబర్లో ప్లాన్ చేశాను. ఇంకా మధ్యలో ఖాళీ దొరికింది అక్టోబర్ నవంబర్, సో ఆ టైంలో ఏదన్నా చూస్తే ఒక బైక్ ట్రిప్ అయితే చూద్దాం, ఒక 3-4 డేస్ ఇది కానీ 1 వీక్ to 10 డేస్ ఇది కానీ. మధ్యలో అయితే ట్రిప్స్ ఏం లేవు, ఎందుకంటే లైక్ ఆగస్ట్ దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఆగస్ట్ అయిపోయిన వెంటనే సెప్టెంబర్ ఒక 1 వీక్ లీవ్స్లో లైక్ ఆ కార్ ట్రిప్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి ఇంకా కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఒకవేళ గ్యాప్ దొరికితే బైక్ ట్రిప్ ప్లాన్ చేద్దాం, లేకపోతే లైక్ ఇలానే లైఫ్ స్టైల్ లాక్స్, కాలేజ్ లాక్స్. అండ్ యా, మొన్న కాలేజ్ లాక్ చేశాను కదా ఫన్ లాగ్ అని, అది చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలాంటి బ్లాగ్స్ అయితే చేస్తాను. సో వన్స్ నా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ల్యాబ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు కాలేజ్లో కుదిరితే ల్యాబ్స్లో కూడా కెమెరా తీసుకెళ్ళి లాగ్ అయితే చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అని. సో దానికి నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను, లైక్ ఎప్పుడు కాలేజ్లో ఇంతవరకు ప్రొఫెషనల్ వ్లాగింగ్ చేయలేదు, లైక్ గోప్రోతో కొన్ని 2-3 సార్లు చేశాను, నేను ఎప్పుడు కెనాన్ M50 Mark II తీసుకొని వెళ్ళలేదు. అండ్ వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం, లైక్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని. ఇంతవరకు ఫ్రెండ్స్ ముందు కూడా ఈ కెమెరా ఇలా పట్టుకొని వ్లాగ్ ఎప్పుడూ చేయలేదు, అండ్ నేను ఇప్పుడు కెనాన్ M50 Mark II వ్లాగ్ చేస్తున్నాను. సో ఇలా ఒకసారి అయితే వ్లాగ్ చేసి చూద్దాం, వాళ్ళ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేద్దాం ఎలా ఉంటుంది అని. దానికి గోప్రో కానీ Insta360 కానీ పెట్టుకొని వెళ్ళి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది, లైక్ వాళ్ళైతే పక్కా హేళన చేస్తారు బ్రో. సో దానికి కొంచెం భయపడుతున్నాను. గుడ్ మార్నింగ్, మూవీ చూస్తానని అనుకున్నాడు, లైక్ మూవీ చూస్తానని మంచిగా ఒక స్లీప్ వేసాడు, లైక్ ఒక 1 అవర్ స్లీప్ వేస్తాడు, కానీ లైక్ పార్షల్ స్లీప్, అప్పుడప్పుడు లేచి చూస్తూ కంప్లీట్ స్లీప్ అయ్యేది కదా, ఒక పవర్ నాప్ వేసాడు. అండ్ కొంచెంసేపు ఇక్కడ వీళ్ళ డ్రెస్ మీద సైకిల్ తొక్కుదామని డిసైడ్ అయ్యాము. సో బ్యాక్ టైర్ల హవా తోడా కంపెనీ అండ్ యా చటాస్, టీ బ్రేక్ కానీ లొకేషన్ మారింది, లైక్ జయంత్ అల్ట్రా రిచ్ అయిపోయాడు, కొత్త స్పెక్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు. సో స్పెక్స్ తీసుకుందామని వచ్చాం కానీ షాప్ లేదు, అందుకని రెగ్యులర్ పాయింట్ మీ అందరూ తెలుసు కదా చౌరస్తా, అక్కడికే వచ్చాము. సో జయంత్ దీన్ని ఏమంటారు రా, చైనీ అరోమాటిక్ బ్యావరేజ్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జైన్తో టీ అని ఎప్పుడు అనకూడదు, అరోమాటిక్ బ్యావరేజ్ అనాలి. నేను సంవత్సరానికి ఎన్ని స్పెక్స్ మారుస్తాం మామా? 4-5 మినిమం. 4-5 అంకుల్, ఈ సంవత్సరం ఇది 4వది కదా? 4వదే కనీసం మంత్లీ వన్స్ ఏమన్నా మారిస్తే ఉపయోగం. మీకు అది మీకు ఉపయోగం వేడి కాదు కదా, నేను చెప్పేది నాకే కదా. అదే ఒకసారి హీరో బన్ గయా, సేమ్ అదే ప్రేమ, కలర్ మారింది అంతే. ఇంకా అదే ప్రేమ అడిగాడు. అదే నువ్వు మాత్రం మార్చట్లే. నా ఇంటర్ని అంకుల్ సెప్టెంబర్లో తీసుకున్నా, ఒక 1 ఇయర్ ఉంచుతా మినిమం. లైక్ మీకు ఈ షాప్ గుర్తే ఉండి ఉంటుంది, లాస్ట్ జయంత్ బర్త్డే రోజు ఇదే షాప్కి వచ్చి స్పెక్స్ తీసుకున్నాం, అండ్ జయంత్ బర్త్డే 2 మంత్స్ అవుతుంది, అండ్ మళ్ళీ కొత్త స్పెక్స్ స్పెక్స్ జయంత్ ఖర్చు రావట్లేదు. జయంత్ లేజర్ చేపించేసుకోమా, ఎంత 60 వేల 30 వేల లేజర్ చేపించేసుకో. సో అంకుల్ లైక్ అంకుల్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ అంకుల్ చాలా అంటే చాలా మంచి డిస్కౌంట్ ఇస్తాడు, మంచి మాట్లాడండి గట్టిగా డిస్కౌంట్ వస్తుంది అంకుల్ దగ్గర. సో ఇది వచ్చేసి శివసాయి ఆప్టికల్స్, మన గోకుల్ చౌరస్తాలో ఉంది, లైక్ చౌరస్తా వెనుకుంది, అండ్ చౌరస్తా ఫస్ట్ బిల్డింగో సెకండ్ బిల్డింగ్లో అతుక్కునే ఉంటుంది, మీకు ఈజీగా కనపడుతుంది. అండ్ గూగుల్లో కూడా ఉంది, యాజ్ యూ కెన్ సీ, మీరు కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అయ్యి చేస్తాను చూడండి, అదే నెంబర్ వర్కింగ్ నెంబర్. సో మీరు కాంటాక్ట్ అయ్యి రావచ్చు, చాలా అంటే చాలా మంచిగా చేస్తాడు అంకుల్, ఎందుకంటే లైక్ నేను 2 ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నా, జయంత్ జయంత్ వాళ్ళ సిస్టర్ అందరూ లైక్ జయంత్ వాళ్ళ ఫ్యామిలీ స్పెక్స్ అన్నీ ఇక్కడే, అండ్ నా ఫ్యామిలీ నేను ఒక్కనే సైడ్తో నేను మొత్తం ఇక్కడే తీసుకుంటున్నాను. సో అంకుల్ని ప్రమోట్ అయితే చేయట్లేదు ముందే చెప్తున్నాను, మంచి డీల్స్ కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. ఫేషియల్ అక్కర్లేదు రా మామా, అరే ఫేషియల్ అక్కర్లేదు రారా, అరే నేను అంత రెడీ అవ్వను కదరా లాక్కి. నేను ఏమైనా రెడీ అవుతున్నాను రా, బయటకు వెళ్ళొచ్చాను కదా, స్పెక్స్ ఉంది కొంచెం తుడుచుకున్నా. అరే నేను రోజు లాగింగ్ ఛానల్లోనే కదా మా ఇంట్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా, ఇగో ఎన్ని నుంచి ఎడదాకా ఆరుతుంది రా, ఫ్యాన్ వేసుకోకుండా చేస్తా, రిచ్ అయిపోతున్నాడు మరీ దారుణంగా, లైక్ అమ్మో చాలా తెల్లగా వస్తున్నా నేను లైట్ ఎఫెక్ట్ వల్ల. అరే దా తెల్లగానే కనపడుతున్నావు, లైట్ బాగుంది మామ తెల్లగొచ్చా, నేను నేనే పెట్టించా లైట్ నీకోసం అక్కడ.
అరే ఇక్కడ పెట్టిద్దాం అనుకో, చేతే నమ్మాలి రా, చేతే నమ్మాలి. ఇంట్లో ఉన్న నార్మల్ బల్బ్ అది, దానికి నా కోసం పెట్టించాడంటే ఎవరన్నా నమ్ముతారా? కొత్త స్పెక్స్ ఎలా ఉంది? యూవీ ఫిల్టర్ బాగుందిరా, కొత్తగా ఉంది. ఒకరోజు కదా ఈ డ్రామా, మన అల్ట్రా వైడ్ కాదు, ఏదో చిన్న చిన్న యూట్యూబర్స్ సపోర్ట్ చేస్తాంలేరా. సో బేసిక్గా ఈ వీడియో ఎంత తీస్తానంటే, వీడియో చాలా రోజులు అయిన తీస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంత, యూ నో ద డ్రిల్ రైట్, లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ అకౌంట్ టు బి నోటిఫైడ్ వెనర్ పోస్ట్ వీడియో. తర్వాత ఏంద్రా ఇట్లు మీ నాగార్జున, ఇట్లు మీ నాగార్జున సైన్ గా, బాయ్.